2018 షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడికి నష్టాల కారణంగా మూసేస్తే, సమర్థవంతంగా నడపలేకపోతే మూసేస్తే కార్మికులకు ఆ రోజున ఒకటే హామీ ఇచ్చాం, నేను నిలబడతానని. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం మేము వచ్చి దీన్ని తెరిపిస్తానని చెప్పి ఈ రోజున దాన్ని 300 కోట్ల రూపాయలకి సైలెంట్ గా మౌనంగా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ పీస్ లాగా అమ్మేస్తా ఉన్నారు. నేను ఈ రోజున చెప్తా ఉన్నాను, అనకాపల్లి ఈ సభ సాక్షిగా చెప్తున్నాం, మేము వస్తే ఇక్కడ చక్కెర కర్మాగారాలు బాగుండాలి, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండాలి, ఉపాధి అవకాశాలు రావాలి. ఇలాంటి డిబేట్లు జరగాలంటే కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి వెళ్ళాలి. సుజలా శ్రవంతి పథకం, ఉత్తరాంధ్ర సుజలా శ్రవంతి పథకం రావడానికి కొనతాల రామకృష్ణ గారే కారకులు. ఆ రోజున అప్పుడు ప్రభుత్వంలో ఉండి బలంగా ఇక్కడ కష్ట నష్టాలు చెప్పి తెలియజేసి ఆ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజున ముందుకు తీసుకెళ్లేకుండా వెళ్ళిపోయింది. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి అసెంబ్లీలో కనుక అడుగు పెడితే జనసేన తరపు నుంచి, మన తరపు నుంచి, మన కూటమి తరపు నుంచి ఎంత బలమైన గళం ఉంటుందో, ఎంత బలంగా మనం అనకాపల్లికే కాదు ఉత్తరాంధ్రకే మొత్తం బలంగా ఒక రాష్ట్రానికే బలమైన నాయకులైన. ఈరోజున మనకి అనకాపల్లి బెల్లం ఇక్కడ పరిశోధన కేంద్రం ఉంది, దాని మార్కెటింగ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేకపోతున్నాం. మంచి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి, ఆ పరిశోధనలు మార్కెటింగ్ వ్యవస్థ ఇంకా బలోపేతం చేసేలాగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీని బాధ్యత తీసుకుంటుంది. అలాగే మీ కోడిగుడ్డు మంత్రి ఇంకొకసారి కావాలా లేదా, ఈ కోడిగుడ్డు ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. విస్తున్నపేట మండలంలో దాదాపు కసింపేట గ్రామంలో, విస్తున్నపేట మండలంలో దాదాపు ఆ రోజు నేను వెళ్ళాను, 609 ఎకరాలు అనుకుంటా, 600 పైచిలికి ఎకరాలు అడ్డగోలుగా దోచేశారు. వీళ్ళని పాలించమని, మీకు ఉపాధి అవకాశాలు కల్పించమని, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించమని, రోడ్లు వేయమని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించమని ప్రభుత్వాలు ఎన్నుకుంటే వీళ్ళు 600 ఎకరాలు భూములు అమ్ముకుంటా తిరుగుతున్నారు. వీళ్ళు మేము ఒకటే చెప్తున్నాను, 10 సంవత్సరాల నుంచి నేనేమి కోరుకోలా, నేను ఈ రోజున మీకు మాటిస్తా ఉన్నాను, నేను పోరాటం చేసేవాడిని, మీకోసం నిలబడేవాడిని, మీకోసం నడిచేవాడిని, మీ ఇంట్లో ఒక్కడిని, నేను మీకోసం పోరాటం చేస్తాను. ఈ రోజున దారి పొడుగుతా సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్ అంటుంటే ఒకటే అనిపించింది, ఇంకా మనకెంత కేంద్ర క్షేత్రస్థాయిలో మనకి యువత బలం ఉంది కానీ ఇంకా నాయకుల బలం తక్కువ ఉంది. ఈ ఎన్నికల్లో బాగా పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని నిలబెడదాం, భవిష్యత్తులో మీ కోరిక నెరవేరేలాగా దాన్ని జరుగుద్దనే నూకాలమ్మ సాక్షిగా ఆశిస్తున్నాం. ముఖ్యంగా యువతకి అనకాపల్లికి సంబంధించి కూటమి తరపున మీకు చేసే మేనిఫెస్టోలో మా ప్రామిస్లువి, యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి ఇక్కడ. మీరు ఊహించుకోండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇదే వైజాగ్లో, ఇదే ఉత్తరాంధ్రలో ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పిస్తే, ఉత్తరాంధ్ర మనకి సత్యానంద్ అనే ఒక గురువు గారి దగ్గర ఒక యాక్టింగ్ నేర్పిస్తే, అతనికి ఒక స్కిల్ కనుక డెవలప్ చేస్తే అతను ఈ రోజున మీరు గుండెల్లో పెట్టుకునే నటుడయ్యాడు, అతను మీకు అండగా నిలబడే ఒక ప్రజానాయకుడయ్యాడు. మనం ఏ రోజున కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించట్ల, ఇక్కడున్న యువత మీరు ఏ కులం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత వయసు ఉందని ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడున్న యువతలో ఎవరికి ఏ ప్రతిభ ఉంది, ఏ సమర్థత ఉంది, వీరికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి, వీళ్ళకి వీరికి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి, వీళ్ళకి ఎవరైనా వచ్చి మనకి సర్వే చేయాల్సింది, కులాలు వీటన్నిటితో పాటు కూడా. దో అక్కడున్న కుర్రాడికి నీకేం కావాలని ఉంది భవిష్యత్తులో, అక్కడున్న యువతకి మీకేం అవ్వాలని ఉంది, ప్రభుత్వం మీకేం చేయాలి, ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి, ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మీకు, మేము ఇలాంటి అడగబోతున్నాం. ఈ రోజున
అన్ని మేనిఫెస్టోలో చెప్పే ఒకటైతే మేనిఫెస్టో కోసం పోరాటం యాక్చువల్గా రేపొద్దున అసెంబ్లీలో మొదలవుతుంది. నేను ఇప్పటిదాకా మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటా ఉన్నాను. మా జనసేన 21 మంది సభ్యుల్ని, తెలుగుదేశం శాసనసభ్యులందరినీ, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ శాసనసభ్యులందరినీ మిమ్మల్ని గుండెలో పెట్టుకుని గెలిపించండి. మీకోసం ఒళ్ళుంచి పనిచేస్తాం. మీకోసం ఒక సేవక నాయకత్వం, సర్వెంట్ లీడర్షిప్ ఇస్తాం మీకు. దానికి ముందుండి నేను నడిపిస్తాను. అలాగే ముఖ్యంగా ఎస్సీజెడ్లో ఒక్క అనకాపల్లి నియోజకవర్గం తీసుకుంటేనే 7,000 మంది డిగ్రీ హోల్డర్స్, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక అంచనా. దాంట్లో కేవలం 1,300 మంది మాత్రమే ఉపాధి అవకాశం లభించింది. ఇంత ఎస్సీజెడ్లు ఉన్నాయి, ఇక్కడ సరైన అవకాశాలు లేవు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే ఎస్సీజెడ్లో ఇక్కడున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము పోరాటం చేస్తాం. మీకు స్కిల్ లేకపోతే, ఎస్సీజెడ్లకు సంబంధించిన స్కిల్ లేకపోతే, ఆ స్కిల్ శిక్షణ ఇచ్చి మరీ మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము కృషి చేస్తాం, పాటుపడతాం. నేను మాటిస్తే ప్రాణం తెగ్గోసుకుంటాను తప్ప, పీక తెగ్గోసుకుంటాను తప్ప నేను మాట వెనక్కి తీసుకోను. ముఖ్యంగా అనకాపల్లి రైతాంగానికి శారదా నది తీరం